దేశంలోనే అతిపెద్ద టెలికాం దిగ్గజంగా అవతరించడానికి ఐడియా సెల్యులర్ ఆమోదం తెలిపింది. వొడాఫోన్ ఇండియాను తనలో విలీనం చేసుకోవడానికి ఐడియా సెల్యులర్ బోర్డు ఆమోదం తెలిపినట్లుగా కంపెనీ సోమవారం ప్రకటించింది. వొడాఫోన్ ఇండియా మొబైల్ సర్వీసులను తమలో విలీనం చేసుకుని దేశంలో అతిపెద్ద మొబైల్ ఫోన్ కంపెనీగా అవతరించనున్నామని ఐడియా పేర్కొంది. దీంతో ఐడియా సెల్యులర్ షేర్లు ఒక్కసారిగా పైకి జంప్ చేశాయి. మార్కెట్ లో 15% ర్యాలీ నిర్వహిస్తూ లాభాలు పండిస్తున్నాయి. విలీనం తర్వాత అవతరించబోయే కంపెనీలో వొడాఫోన్ 45.1% యాజమాన్యాన్ని కలిగి ఉండనుంది. ఈ డీల్ ప్రకారం ఐడియా, వొడాఫోన్లు రెండు చెరో ముగ్గురు డైరెక్టర్లను నామినేట్ చేసే హక్కులు కలిగి ఉంటాయి. అయితే చైర్మన్ అపాయింట్ చేసే అధికారం మాత్రం ఐడియా చేతికే వెళ్లిపోయింది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ను అపాయింట్మెంట్ ఇరు ప్రమోటర్లు నిర్ణయించుకున్నారు. ఇండస్ టవర్స్ లోని వొడాఫోన్ 42% వాటాను ఈ డీల్ నుంచి మినహాయించారు. ఈ విలీనం అనంతరం ఏర్పడబోయే కంపెనీకి 40 కోట్ల మంది కస్టమర్లు ఉండనున్నారు. అంటే ఇండియాలో ప్రతి ముగ్గురులో ఒకరు ఈ కంపెనీకే కస్టమర్. ఐడియా, వొడాఫోన్ ల కలయిక టెలికాం సెక్టర్ కు పాజిటివ్ అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఇప్పుడిప్పుడే కస్టమర్లను అనూహ్యంగా పెంచుకుంటూ ముందుకు వెళుతున్నటువంటి జియోకు మరోవైపు అటు జియోను, ఇటు బిఎస్ఎల్ ను, అటు ఐడియాను, ఇటు వొడాఫోన్ ను ఎదుర్కొని మార్కెట్ లో తన వాటాను, తన మార్కెట్ ను పెంచుకోవటానికి ప్రయత్నిస్తున్న ఎయిర్టెల్ కు ప్రస్తుతం వొడాఫోన్ ను ఐడియాలో విలీనం చేయటం అన్నది ఒక పెద్ద దెబ్బగానే భావించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని తెలియచేయడానికి కామెంట్ చేయండి. ఈ న్యూస్ అందరికి రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.